ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం సినిమా బడ్జెట్ లో సగానికి సగం తాను పారితోషికంగానే పుచ్చుకునే స్టార్ హీరోలు ఉన్నారు. హీరోకి డైరెక్టర్ కి ఇచ్చిన మొత్తం పోగా మిగిలిన 30% మిగిలిన క్యాస్టింగ్ అండ్ మూవీ బడ్జెట్ గా కేటాయించాల్సి వస్తుంది. కానీ అల్లు అర్జున్ సంగతి వేరు. పారితోషికం విషయంలో పెద్దగా పట్టింపులు పెట్టుకోడు, ఎక్కువ మొత్తం డిమాండ్ కూడా చేయడు. పైగా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి బిజినెస్ పూర్తయ్యే వరకు కనీసం డబ్బులు కూడా తీసుకోడట. దీంతో నిర్మాతకు బోలెడంత భారం తగ్గుతుంది. అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడం ఏ నిర్మాతకైనా ప్యాషన్గా మారింది. కానీ గతేడాది వచ్చిన సరైనడు బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ రూట్ మార్చారంటున్నారు. అలాగని డబ్బుల కోసం కాదండోయ్, ఒత్తిడి చేసే రూట్లోకి రాలేదు, ఇకపై రాకపోవచ్చు కూడా. కాకపోతే రెమ్యునరేషన్ బదులుగా లాభాల్లో వాటాలు తీసుకుంటాడట. తాజాగా అనౌన్స్మెంట్ ఇచ్చిన వక్కంతోంసి మూవీకి ఇదే విధానంలో పారితోషికం ఫిక్స్ చేసుకున్నారంట. అల్లు అర్జున్ కి సంబంధించిన వ్యవహారాలు చూసే బన్నీవాసు నిర్మాత లిస్టులో రాగా నాగేంద్రబాబు సమర్పుడిగా అవతారమెత్తాడు. నా పేరు సూర్య అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలిస్తుండగా నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్ గా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.